మొన్న మాస్కో నుంచి గోవాకు బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ఈ బెదిరింపుతో విమానంలో 236 మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత వాయుసేన అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. తక్కువ సమయంలోనూ వేగంగా స్పందించి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. బాంబు బెదిరింపు కారణంగా మాస్కో గోవా విమానం సోమవారం రాత్రి గుజరాత్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాధారణంగా ఇలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్వహించే ఎయిర్పోర్ట్లో విమానాలను దించేస్తారు. కానీ మాస్కో గోవా విమానాన్ని ముంబై గోవా లేదా అహ్మదాబాద్కు మళ్లించే సమయం లేకపోవడంతో జామ్నగర్లోని మిలిటరీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ విమానాన్ని అత్యవసరంగా దించడానికి ఎయిర్పోర్ట్లో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ఐఏఎఫ్కు కేవలం 50 నిమిషాల రెస్పాన్స్ టైం మాత్రమే లభించింది. అయినప్పటికీ వాయుసేన ఎంతో చాకచక్యంగా చురుగ్గా వ్యవహరించింది. అజూర్ ఎయిర్ విమానంలో బాంబు ఉందంటూ సమాచారం రాగానే రష్యన్ ఎంబసీ భారత అధికారులకు అప్రమత్తం చేసింది. వెంటనే భారత వాయుసేన అప్రమత్తమై జామ్నగర్ ఎయిర్పోర్ట్లో భద్రతా ప్రోటోకాల్స్ను యాక్టివేట్ చేసింది. అక్కడ విమానాన్ని ఐసోలేటెడ్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అదే సమయంలో విమానంలో ప్రయాణికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేలా గ్రౌండ్ సిబ్బంది గార్డ్ స్పెషల్ ఫోర్స్ సిబ్బందిని ఆదేశించారు. విమానం దిగగానే ఐఏఎఫ్ సిబ్బంది మొదట ప్రయాణికులు క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎయిర్ కమాండర్ ఆనంద్ సోదీ నేతృత్వంలోని ఐఏఎఫ్ అధికారుల బృందం ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. అటు ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. విమానంతో పాటు ప్రయాణికుల బ్యాగేజ్లను క్షుణ్ణంగా పరీక్షించారు. అర్ధరాత్రి తర్వాత నుంచి చోటు చేసుకున్న ఈ పరిణామాలను వాయుసేన హెడ్ క్వార్టర్స్ నుంచి ఐఏఎఫ్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కొన్ని గంటల పాటు జరిపిన ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో బాంబు బెదిరింపు దాదాపు 15 గంటల తర్వాత మాస్కో విమానం గోవాలోని గమ్యస్థానానికి చేరింది.